విశాఖ జిల్లా నర్సీపట్నం శారదానగర్లోని పెద్ద పోస్ట్ ఆఫీస్ సమీపాన నూతనంగా నిర్మించిన శ్రీ కళ్యాణ్ రెసిడెన్సీలో వ్యభిచారం వెలుగు చూసింది. వాస్తవానికి ఇక్కడ గత కొన్నాళ్లుగా వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. ఈ మేరకు ఎస్ఐ దివాకర్ తన సిబ్బందితో తనిఖీలు చేపట్టగా 5 యువతుల్ని పట్టుబడ్డారు. పట్టుబడిన యువతుల్ని ఆటోలో నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి విచారణ చేపట్టారు. పెద్దబొడ్డపల్లి ప్రాంతానికి చెందిన డిగ్రీ చదువుతున్న ఒక యువకుడు కూడా పట్టుబడినట్లు సమాచారం. శారదానగర్లో కొత్తగా ఈ లాడ్జిలో మాకూరపాలెం మండలం గంగవరం ప్రాంతానికి చెందిన ఒక బీజేపీ నాయకుడు భాగస్వామి ఉన్నట్లు తెలిసింది. లాడ్జిలో వ్యభిచారం జరుగుతున్నట్టు పక్కా సమాచారంతోనే పోలీసులు వారిని పట్టుకున్నారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అమాయక గిరిజన యువతుల్ని ప్రలోభాలకు గురిచేసి ఈ వృత్తిలోకి లాగి వారి జీవితాలను నాశనం చేస్తున్నారని పలువురు వాపోయారు. పోలీసులకు పట్టుబడిన వారిలో 2 యువతులది కోల్కొత్తా, కాకినాడకు చెందిన మరో యువతి, పెద్దబొడ్డపల్లి లమ్మసింగికి చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. తునిలో చదువుతున్న వారు ఉన్నట్లు కూడా చెబుతున్నారు. నర్సీపట్నంలో దాదాపు అన్ని లాడ్జీలలోనూ ఇదే పరిస్థితి. పోలీసులు దృష్టి సారిస్తే మరిన్ని బయటపడతాయని స్థానికులు చెబుతున్నారు. కాగా కేసు దర్యాప్తులో ఉందని సిఐ పర్యవేక్షిస్తున్నారని ఎస్ఐ దివాకర్ తెలిపారు. అయితే లాడ్జ్ నడుపుతున్న బంగారు ఎర్నాయుడు ముంబై, ఢిల్లీ, కాకినాడ నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని వీరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కళ్యాణి లాడ్జ్ ఉందండి, అక్కడ ఈ అమ్మాయిలు వస్తున్నారు అది ఇది అని చెప్పి చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మా ఏఎస్పీ గారి పర్మిషన్ మేరకు నేను ఉమెన్ పీసీలు తర్వాత మా హెడ్ కాన్స్టేబుల్ అందరూ వెళ్ళామండి. వెళ్ళేసరికి అక్కడ ఈ లాడ్జ్ ఓనర్ కొద్దిగా తెలిసి రూమ్ ఇచ్చాడని చెప్పి సాయని మీద, అలాగే కాకినాడలోనే ఒక లేడీ ఉందండి, ఆవిడ వెస్ట్ బెంగాల్ నుంచి ఢిల్లీ నుంచి అమ్మాయిలు తెప్పించి ఇక్కడ చేయిస్తుందని చెప్పేసి వాళ్ళిద్దరి మీద వాళ్ళిద్దరిని పట్టుకొని ఈరోజు ఐటీ ప్యాక్ట్ 370 దీని ప్రకారం కేసు నమోదు చేసినాం. ఫర్దర్ యాక్షన్ కేసు ఇన్వెస్టిగేషన్.